కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న గిరిజన కుటుంబాలకు విలేజ్ రెవెన్యూ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్ గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ గిరిజన కుటుంబాలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి గిరిజన గూడెంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వ వైద్యుల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఆపోహలకు పోకుండా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్ ను గిరిజనులు సాల్వాతో ఘనంగా సన్మానించారు. ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్దటోర్నాల మండలంలోని పణుకుమడుగు, బయ్యన్నగూడెం, చెరువుగూడెం, చెంచుకుంట, నల్లగుంట్లగూడెం, మంతనాళ్ల చెంచు గిరిజన గ్రామాల్లో మొత్తం 424 మంది కుటుంబాలకు పౌష్టికాహారం, నిత్యావసర సామాన్ల కిట్లను ఒక్కొక్క కిట్టు ఖరీదు 1500 రూపాయలు వెచ్చించి విలేజ్ రెన్యువల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ భార్గవి, పెద్దటోర్నాల ఎస్ఏ హరి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఇప్పుడు మనం ఫుడ్ ని కూడా ఊరికే వేస్ట్ చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తూ మీ యొక్క ఇమ్యూనిటీ అవ్వచ్చు, మీ యొక్క ఎనర్జీ అవ్వచ్చు, వాటిని పెంచుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దానితో పాటు ఇప్పుడు ఎలా అంటే మనం ప్రతిరోజు కూడా మనకి ఎవరు హెల్ప్ చేయరు. యాజ్ ఏ ఇల్లు ఒక భార్యగా భర్తగా కూడా మీరు మీకు మీ పిల్లల మీద ఒక ఇది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కానీ ఇంట్లో ఉన్న పెద్దలు కానీ ఒక మంచి ఫుడ్ తీసుకుంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, ఎలాంటి ఈ రోగాలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంస్థ నుంచి చేస్తున్న హెల్ప్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ లాంటిది. అంటే ఇది ఒక ఫుడ్ తినాలి అనేది మీకు గుర్తు చేయడానికి మాత్రం ఈ హెల్ప్. అంతే తప్ప మీరు ప్రతిరోజు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారని ఆశించకుండా మీరు మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి మీ యొక్క ఏమంటారు స్థాయికి తగ్గట్టుగా. ఇప్పుడు ఎలా అంటే మా దగ్గర కొంత రకరకాల డౌట్లు ఉండొచ్చు. ఏంటంటే సార్ నాకు వస్తుంది 100 రూపాయలు రోజుకి, నేను ఎలాగ తింటాను అని. కానీ ఆ 100 రూపాయల్లో కూడా నువ్వు సరిగ్గా ఆలోచించగలిగితే ఆ 100 రూపాయలు కూడా సగమైన ఫుడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్ ఉంది, గుడ్డు గుడ్డు రోజు తీసుకోవచ్చు. గుడ్డు ఎంత ఉంటుంది? 5 రూపాయలు. ఆ విధంగా మీరు ఏదో నాకు నెలకు ఒక 20,000 30,000 వస్తేనే నేను మంచి ఫుడ్ తీసుకుంటాను అనే విషయం కాకుండా మనకి ఏదైతే మన యొక్క స్థాయికి తగ్గట్టుగా దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకోండి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఈ తల్లి పాలు నుంచి అండ్ డైలీ ఏదైతే ఫుడ్ ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పెద్దలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ విధంగా మీరు ఏదైతే మీ యొక్క మైండ్లో ఉన్నాయో రకరకాల ఏమంటారు అపోహలు అవన్నీ పక్కన పెట్టి మీరు మీరు హెల్త్ని కాపాడుకోండి. ఫస్ట్ మనం హెల్త్ని కాపాడుకుంటేనే మన రోగ నిరోధక శక్తి బాగుంటుంది, అప్పుడు ఈ కరోనా బారిన పడకుండా ఉంటాం. దీంతోపాటు మీరు ఫస్ట్ చెప్పిన ప్రకారం నేను వ్యాక్సినేషన్ తీయించుకోండి అండ్ ఈ రెండు కూడా పాటిస్తే అందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఈ టోటల్ గూడెం కూడా హ్యాపీగా ఉండి ఈ విలేజ్ రెన్యువల్ ఆర్గనైజేషన్ కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.